ఒక మహానాయకుడు, ఒక మహానటుడు ఈ రెండు కలిసిన వ్యక్తికి సంబంధించిన అన్ని విషయాలు ఆసక్తికరమైనవే. అయినా అన్ని ఒకటి రెండు సినిమాల్లో చెప్పటం సాధ్యం కాకపోవచ్చు. ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్ 1 విడుదలై మరో పార్ట్ 2 సిద్ధమవుతున్న సమయంలో ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. చాలా మంది ఎన్టీఆర్ అభిమానులు, ఆయన ప్రాంతానికి చెందిన వారు తమ అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. అలా ఒక ప్రముఖ ఛానల్ అవుట్పుట్ ఎడిటర్ గా పనిచేస్తున్న మల్లంపల్లి సాంబశివరావు కొన్ని ఆసక్తికరమైన వాస్తవాలు షేర్ చేసుకున్నారు. ఈయన స్వగ్రామం వేంపాడుకి ఆ పరుగునే ఉన్న ఇందుపల్లికి ఎన్టీఆర్ వల్ల ఒక బాండ్ వచ్చిందట. ఎన్టీఆర్ వల్ల వేంపాడులో టైలర్లు, ఇందుపల్లిలో వంట వాళ్ళు ఒక బ్రాండ్గా మారిపోయారు. ఎన్టీఆర్కి పెద్ద పెద్ద బాబీ కాలర్లు, చీపుర్ల కంటే గొప్పగా స్వచ్ఛ భారత్కి ఉపయోగపడే ఇంతింత పొడవైన బెల్ బాటములు కుట్టిన యాక్స్ టైలర్ వాలేశ్వరరావు సాంబశివరావు ఊరివాడే. సినిమాల్లో కంటే ముందుగానే ఆ ఊరిలో ఆ ఫ్యాషన్లు కనిపించేవట. ఎన్టీఆర్ వల్ల ఆ టైలర్ బంధువుల పిల్లలంతా టైలరింగ్లోనే సెటిల్ అయ్యారట. అనేక పట్టణాలలో అదే బ్రాండ్తో ఇప్పటికీ కుడుతున్నారట. ఇందుపల్లిలో కోటేశు అనే వ్యక్తి బాగా వంటలు చేస్తాడని బంధువుల ద్వారా విన్న ఎన్టీఆర్ తమ కుటుంబంలోని అన్ని ఫంక్షన్లకి అతడితోనే వండించేవారట. దాదాపు 27 సినిమాల షూటింగులకు కూడా కోటేశుని అతడి మనుషులతోనే వంటలు చేయించాడట ఎన్టీఆర్. దీంతో కోటేశు పేరు చెన్నై, హైదరాబాద్, బెంగళూరులకు పాకిందట. కోటేశు పుణ్యమా అని ఇందుపల్లితో పాటు పరిసర గ్రామాలైన వేమండ, వెంట్రప్రగడ, మదిరపాడుల్లో అనేక మంది బడుగు జీవులు కూలీనాలి చేయాల్సిన అవసరం లేకుండా స్వతంత్రంగా గౌరవంగా బతికే ఉపాధిని సంపాదించుకున్నారట. తాను బతుకుతూ తన ప్రాంతం వారి జీవితాలను నిలబెట్టిన మహామనిషి ఎన్టీఆర్. దట్ ఈస్ ఎన్టీఆర్ అంటూ అతను షేర్ చేశారు. హలో, మిమ్మల్ని యూయూటీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.